కర్నూలు జిల్లా ఎనకండ్ల గ్రామానికి చెందిన వృద్ధురాలు బొబ్బల నాగమ్మ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. వృద్ధురాలు తనకున్న 50 ఎకరాల్లో 40 ఎకరాలను నలుగురు కుమార్తెలకు పంచేసింది. ఇక మిగిలిన 10 ఎకరాలను కూడా తమకు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ విషయంపై హెచ్ఎంటీవీ కథనాలు ప్రసారం చేసింది. ఇక హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనాలకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సుమోటోగా కేసును టేకప్ చేసింది. తల్లిదండ్రుల సంరక్షణ ప్రకారం పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా కర్నూలు ఆర్టీఓను ఆదేశించింది. ఆమె మొత్తం వాళ్ళ జీవితమంతా పిల్లలకు చేదోడువాదోడుగా అన్ని చూసినటువంటి మనిషి. మా పెద్దనాన్నగారు కూడా రెడ్డి పని చేసి అప్పుడు సమితిలో రెడ్డి కరణం పని కూడా చేసి ఆయన కూడా కాలం అయిపోయారు. మా పెద్దమ్మ కూడా సమితిలో కూడా బంగాళపల్లె తాలూకాలో ఆ సమితిలో కూడా కోఆప్షన్ మెంబర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆవిడకు ఎనకనలో ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు ఉన్నప్పుడు ఈ నా ఉండే ఆస్తిని వీళ్ళ చదువులకైతేనేమి, వీళ్ళకు కార్యక్రమాలకు అయితే పెళ్ళిళ్ళకైతేనేమి ఇచ్చి చేసి మరీ 10 ఎకరాలు కూడా ఆవిడ పంచిచ్చడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి 9 ఎకరాల ఆస్తిని, ఆవిడ పేరు మీద ఆస్తిని మా సిస్టర్స్ అయినటువంటి వాళ్ళు, వారు ఇద్దరు ఆడపిల్లలు కోర్టుకు మాకు ఆ ఆస్తి కూడా కావాలా అనేటువంటి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన చెప్పాలంటే ఒంటరిదాన్ని చేసి ఇక్కడ ఎనకండ్ల గ్రామంలో వదిలిపెట్టడం జరిగింది. స్పందనలో మేము కలెక్టర్ గారికి విషయం చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి నీకు ఒక యాక్ట్ ఉందమ్మా, దీన్ని మేము రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి ఫార్వర్డ్ చేస్తున్నాం, మీరు అక్కడ పోయి కలవండి, కలిస్తే వారు మీకు రెంటి రికవరీ చేసి ఆమె ఆస్తి ఆమెకు చెందేటట్టుగా ఏర్పాటు చేస్తామనేటటువంటి జేసీ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. వారికి దాని తదనుగుణంగా మేము కూడా తదుపరి కార్యాచరణ రూపొందించి ఆమెకు మొత్తము వాళ్ళ ఆస్తి ఆమెకు దక్కేటట్టుగా ఆమె జీవనం ఉండే ఈ 94 ఏళ్ళు వచ్చాయి, ఇంకేదో కొద్ది కాలం కూడా సుఖశాంతులతో బతుకుతుంది అనేటువంటి తాపత్రయంతో ఈరోజు మేము ఈరోజు స్పందన ఆఫీసుకు రావడం జరిగింది.